నమస్కారం, భక్తి పీఠం ఛానల్కి స్వాగతం. ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ వీడియోలో ముక్కంటి శివుడే మనకు ముక్తిని ప్రసాదించే నాథుడు. ఈయన ఒకే ఒక అలంకార ప్రియుడే కాదు, ఒంటి నిండా బూడిదే తనకు ఆభూషణాలు. శ్మశాన వాటిక అంటే ఎంతో ప్రీతి ఈ బోళాశంకరుడికి. ఇప్పుడు మనం శివాభిషేకాలు ఏ ఏ రకాలుగా ఉంటాయి, ఆ శివాభిషేకాలు చేస్తే ఏ ఏ ఫలితాలు ఏముంటాయో తెలుసుకుందాం. మొదటగా గరికనీటితో శివాభిషేకం. ఇక గరికనీటితో శివాభిషేకం చూసుకున్నట్టయితే, గరికనీటితో శివయ్యకు శివాభిషేకం చేస్తే వ్యాపార లావాదేవీల్లో కానీ మరే రకంగా కానీ పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందుతారు, అంటే జరిగిన నష్టాన్ని పూరించుకోగలుగుతారు. రెండవది చూసుకున్నట్టయితే తైలాభిషేకం. నువ్వుల నూనెతో ఆ ఆదిశంకరుణ్ణి అభిషేకిస్తే అపమృత్యువు సంభవించదు. ఒకవేళ అలాంటి అపమృత్యుగండం గనక ఉంటే అది నశించి ఆ అపమృత్యుగండం నుండి మనల్ని కాపాడుతుంది. సకల దుఃఖాలు హరించుకుపోయి సర్వసౌఖ్యాలను పొందాలంటే శివుడికి ఆవుపాల అభిషేకం చేస్తే సర్వసౌఖ్యాలు కలుగుతాయి. మంచి ఆరోగ్యం, దానికి తోడు సమాజంలో యశస్సు, కీర్తి ప్రతిష్టలు పొందాలంటే ఆ భోళాశంకరుణ్ణి పెరుగుతో అభిషేకించడం శ్రేయస్కరం. ఇక ధన సంపాదన కలగాలంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే ఆవు నెయ్యితో చెరుకు రసంతో శివుణ్ణి అభిషేకించడం చాలా మంచిది. అప్పుడు ధన సంపాదనతో పాటు ధనాభివృద్ధి కూడా కలుగుతుంది. వివిధ కారణాలతో దుఃఖంలో ఉంటే దుఃఖ విముక్తి కోరుకునే భక్తులు మెత్తటి చక్కెరతో పరమశివుణ్ణి అభిషేకించాలి. దీనివల్ల దుఃఖ నాశనం కలుగుతుంది. సకల భోగభాగ్యాలు సమకూరి పిల్లా పాపలతో చక్కగా వర్ధిల్లాలి అంటే మారేడు బిల్వదల జలము చేత శంకరుణ్ణి అభిషేకిస్తే సకల భోగభాగ్యాలు లభిస్తాయి. తేనెతో అభిషేకిస్తే తేజోవృద్ధి కలుగుతుంది. పుష్పోదకం చేత అంటే జలంలో కలిపిన పుష్పాలతో శివుణ్ణి అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది. కొబ్బరి నీటితో లేదా రుద్రాక్ష జలాభిషేకం జరిపితే ఆ శివుని కరుణ కటాక్షాల వలన సకల ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. భస్మంతో పరమశివుణ్ణి అభిషేకిస్తే పాపాలన్నీ నశిస్తాయి. గంధోదకం అంటే గంధంలో జలాన్ని కలిపి శివపరమాత్ముణ్ణి అభిషేకిస్తే సంతాన ప్రాప్తి, సంతృప్తి ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా బంగారపు నీటితో శివయ్యకు అభిషేకం చేస్తే ఘోర దారిద్ర్యం నుండి విముక్తి కలుగుతుంది. నీటితో గనక శంకరుణ్ణి అభిషేకిస్తే పోయిన వస్తువులు తిరిగి దొరుకుతాయి. అన్నంతో ఆ భోలానాథుణ్ణి అభిషేకిస్తే అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు ప్రాప్తిస్తుంది. శివపూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్దడం అంటే మెత్తి పూజ చేయాలి. అలా అద్దిన ఆ అన్నాన్ని అర్చనానంతరం ప్రసాదంగా పంచిపెట్టాలి. ద్రాక్షారసంతో శివాభిషేకం చేస్తే తలపెట్టిన ప్రతి కార్యంలో సఫలీకృతులవుతారు. శత్రుభయం ఉన్నవాళ్ళు ఖర్జూర రసంతో శివుడికి అభిషేకం చేస్తే శత్రుహానిని హరింపజేస్తుంది. నేరేడు పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకిస్తే వైరాగ్య సిద్ధి లభించును. నవరత్నాలతో నిండు జలంతో శంకరుణ్ణి అభిషేకిస్తే ధాన్యము, గృహ, గోవృద్ధిని పొందగలుగుతారు. దీర్ఘవ్యాధులతో సతమతమవుతున్న వాళ్ళు మామిడి పండ్ల రసంతో శివునికి అభిషేకం చేయాలి. అలా చేస్తే దీర్ఘవ్యాధులు నశిస్తాయి. పసుపు నీటితో పరమశివుణ్ణి అభిషేకిస్తే తలపెట్టిన ప్రతి కార్యం మంగళప్రదం అవుతుంది. అన్ని శుభాలే జరుగుతాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, శివునికి సంబంధించిన ఏ ఏ అభిషేకాలు చేస్తే ఎలాంటి పుణ్యఫలాలు కలుగుతాయో మరొక తాజా అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. భక్తిపీఠంకి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు విశేషాలు మీరు తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి భక్తిపీఠం ఛానల్.